ఓం శ్రీ గురుభ్యో నమః. గంగన్నాధిపతి కళలు. మనిషికి తన్న మన అలసిపోయినప్పుడు నిద్ర డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం. ఆ టైంలో ఫిజికల్ బాడీ ఒక శవం మాదిరిగా ఉంటుంది, కానీ మనోమాయ కోశం మనసు తిరుగుతూ ఉంటుంది. ఈ మనసుకు మనకు దగ్గరగా వస్తాయే మన చేసిన కర్మ ఫలితాలు కావచ్చు, మనకు జరగబోయే మంచి చెడులు కావచ్చు, సొసైటీలో జరిగేటివి కావచ్చు, అన్ని రకాల కళలకు కూడా ఒక పరమార్థం ఉంది, కొట్టిపారేయటానికి లేదు. స్వప్నశాస్త్రానికి కూడా చాలా ప్రాధాన్యం ఉంది. జలగలు శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు వస్తే మన ఉనికికి ప్రమాదం. అదే జలగలు ప్రవేశించినాక వాటి చివర పట్టి మనం ఇట్లా లాగి పడేసినామంటే ఇంతవరకు మనల్ని నష్ట కష్టాలు పెడుతున్నటువంటి సమస్యలన్నీ దూరమవుతున్నట్లు, అలాగే తలలోకి కూడా జలగలు పోతున్నాయి, వాటిని మనం పీకలేకపోతున్నామంటే మానసికమైనటువంటి సంకర్షణ ఎక్కువగా మనము భరాయిస్తున్నట్లు లెక్క, ధ్వరించబోతున్నామని కూడా ఇది ఒక ప్రమాణం. అలాగే నీళ్ళల్లో జలగలు ఉన్నాయంటే, ఆ నీళ్ళల్లోకి దిగగానే జలగలు పడ్డాయంటే, వాటిని పీకేసినట్లు కల వస్తే మిమ్మల్ని ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టినటువంటి కష్టాలన్నీ కూడాను దూరమవుతున్నట్లు లెక్క. ఇది స్వప్నశాస్త్రంలో జలగలకు సంబంధించినటువంటి మ్యాటర్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఉపద్రవాలు రావడం, సముద్రాలు పొంగినట్లు కలలు రావటం, నదులు పొంగినట్టు కలలు రావటం, మనం వాటిల్లో కొట్టుకుపోతున్నట్టు కలలు రావటం, ఇవి కూడా మన జీవితంలో భారీ నష్టాన్ని ఏదో చవిచూడబోతున్నాము. అలాగే మురికి కాలువలో మనం పడ్డట్టు అందులో ఊబిలేక కొరుక్కుపోతున్నట్లు వస్తే మనం చేసే పనిలో ఏదో పెద్ద శ్రమ ఏర్పడుతుంది, అందులో నుంచి మనం బయటపడలేమనడానికి ఒక సంకేతం. అలాగే పాములు కలలేకొస్తే, తెల్లని పాములు కలలేకొస్తే శుభం జరుగుతుంది. కొండ చిలువలు, నల్ల పాములు ఇలాంటివన్నీ కలలేకొస్తే ఆపదలు మనల్ని పెరబోయేస్తున్నట్టు లెక్క. సర్పం వచ్చేసి మన బాడీని బంధించిందంటే మనకు చాలా కష్టాలు రాబోతున్నాయని ఇది ఒక సిగ్నల్.